రిటర్న్ గిఫ్ట్ పలకడానికి రెండు అక్షరాల పదమే కానీ దీని ఇంపాక్ట్ రెండు రాష్ట్రాలను షేక్ చేస్తోంది. తెలంగాణ రాజకీయాల్లో వేలు పెట్టిన చంద్రబాబుకు కేసీఆర్ ఇస్తానన్న ఈ గిఫ్ట్ ప్రభావం ట్రైలర్ ఇటీవల విడుదలైంది. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇటీవల వైసీపీ అధినేత జగన్ ను కలిసి చర్చలు జరిపారు. ఆ భేటీలోనే కేసీఆర్ స్వయంగా జగన్ కు ఫోన్ చేసి మాట్లాడారు. ఇలా ట్రైలర్ కే టీడీపీ నేతలు అధినేత బాబు బట్టలు చింపుకున్నంత పనిచేశారు. ఇక రిటర్న్ గిఫ్ట్ సినిమాకు తాజాగా కేసీఆర్ ప్లాన్ చేసినట్టు సమాచారం. కేసీఆర్ స్వయంగా జగన్ ను ఏపీలో కలిసి ఫెడరల్ ఫ్రంట్ కోసం చర్చలు జరుపుతారని, కేటీఆర్ జగన్ భేటీ తర్వాత ఇద్దరు ప్రకటించిన సంగతి తెలిసిందే. మరి ఆ భేటీ ఎప్పుడు ఎక్కడ అనే చర్చ ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. ఏపీ ప్రతిపక్ష నేత జగన్ తన మకాంను హైదరాబాద్ నుంచి అమరావతికి మారుస్తున్నారు. ఆయన అమరావతిలో తలపెట్టిన సొంత ఇంటి నిర్మాణం ఈ నెలాఖరుతో పూర్తవుతోంది. ఫిబ్రవరి 14న గృహప్రవేశానికి ముహూర్తం ఫిక్స్ చేశారు. ఈ ఇంటి గృహప్రవేశానికే కేసీఆర్ వచ్చి జగన్తో శీఘ్ర చర్చలు జరుపుతారని వార్త వస్తున్నాయి. అయితే అంతకుముందే కేసీఆర్ జగన్తో కడప జిల్లాలోని జగన్ వ్యవసాయ క్షేత్రం ఇడుపులపాయను సందర్శించి అక్కడే చర్చలకు మొగ్గు చూపుతున్నారని మరో వాదన వినిపిస్తోంది. ప్రకృతి ప్రేమికుడైన కేసీఆర్ కు ఇడుపులపాయను చూపించి అక్కడే చర్చలు చేస్తారని నాయకులు చెబుతున్నారు. ఇలా ఫిబ్రవరి 14 లేదా ఈ నెలాఖరులో జగన్ కేసీఆర్ భేటీ ఖాయమని రాజకీయ వర్గాల నుంచి సమాచారం అందుతోంది. ఇప్పటికే వీరి భేటీపై ఆందోళనగా ఉన్న టీడీపీ నేతలు కలిశాక ఎలాంటి ప్రభావం పడుతుందోనని హడల్ చేస్తున్నారు. కేసీఆర్ లాంటి అపర రాజకీయ నాయకుడితో జగన్ భేటీ ఆయనకు ఖచ్చితంగా గొప్పగా ఉపయోగపడుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్ సినిమా ఫిబ్రవరిలోనే అని తేలడంతో టీడీపీ శిబిరంలో ఆందోళన మొదలైందట. ఆ గిఫ్ట్ ప్రభావం తమ కొంప ముంచుతోందని వారంతా భయపడుతున్నట్టు సమాచారం.